हेलो फ्रेंड्स अंदर की नमस्कार मेरे चूस्ट स्फूर्ति यूट्यूब चैनल सो हाउ टू रजिस्ट्रेशन हाउ टू रजिस्ट्रेशन एंड हाउ टू लॉगिन सो एला रजिस्ट्रेशन चुस्काली एला लॉगिन चेयली अने विषयानी वीडियो द्वारा तेजेस्ता मन को बनारस लोकोमोटिव वर्क्स वाराणसी उत्तर प्रदेश राष्ट्रीय संबंधी जॉब्स रेलवे जॉब्स ऑनलाइन एप्लीकेशन द्वारा मन एला नमो चुस्वाली मोदी रजिस्ट्रेशन चुस्कने प्रोसेस अभी प्लीज़ सो चूस्त सो इक चूँ इला वे मन की अप्लीकेशन फॉर अव जरूरत सो अप्लीकेशन फॉर अंटे ये मन अप्लीकेशन देन कोसम मैं अप्लाई चेयबोतुन्नाम इक क्लिक ईटीआई टिक चेंडी ईटीआई लेकपोते नॉन ईटीआई टिक चेंडी राइट ఒకవేళ ఐటిఐ లేని వాళ్ళు ఈ టిక్ చేయవలసి ఉంటుంది ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్ తో సమానం రైట్ ఇక్కడ క్లిక్ చేద్దాం ఓన్లీ నాన్ ఐటిఐ ఇలా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ సర్టిఫికెట్ లో యువర్ నేమ్ ఫుల్ నేమ్ ప్లీజ్ ఎంటర్ మీ యొక్క సర్టిఫికెట్ లో ఏ విధంగా నేమ్ ఉందో సో ఆ విధంగా మీరు ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఉంటే ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి షార్ట్ కట్ ఇన్ సెల్ ఓన్లీ तो पाटू सो इनिशियल विथ नेम उंटे अलागने एंटर चेयंडी नेक्स्ट वच्चेसी मी योक्क फादर नेम अलागे नेक्स्ट वच्चेसी नेक्स्ट मदर नेम मी योक्क मदर नेम राइट इक नेक्स्ट वच्चेसी युवर फीमेल आर मेल मीरु स्त्रीला पुरुषुला संबंधिंचिनटुवंटि विवरालु अनेदि इक्कड इव्ववलसि उंटुंदि सो इक्कड मेल पुरुषुलु फीमेल स्त्रीलु ट्रांस्जेंडर संबंधे अल्ला स्त्री का इला पुरुष का अने विषय का बट्टी अप्शनस इकड़ क्ली उ राइट मेरे ये अभी इक नेक्स्ट कैटगरी कैटगरी वन वाट इज़ द कैटगरी कुलम चूँ इक जनरल जनरल अच्छे जनरल ओबीसी क्रिमिनल संबंधी इकड़ी एससी इकड़ी नेक्स्ट एसटी राइट एसटी युवर कैटगरी चूज द बेस्ट सो इक सेलेक्ट तरवा एक्स सर्विस फादर का मदर का संबंधित वालू आर्मी पंचते एक्स सर्विस मैन रिजर्वेशन उन्नते इक एस क्लिक राइट एक्स सर्विस एक्स सर्विस इक चिल्ड्रन ऑफ डिसेबल एंड एक्स सर्विस इंक्लूडिंग सो చూడండి ఇక్కడ మీకు సంబంధించిన సమాచారం ఉంది ఒకవేళ ఇక రిజర్వేషన్ లేకపోయినట్లయితే మీరు ఈ నో అనేది క్లిక్ చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్లీ ఏబుల్డ్ మీరు ఫిజికల్ హ్యాండ్ కాపడ అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయవలసి ఉంటుంది ఎస్ అయితే ఎస్ నో అయితే నో నో అయితే నో ఓకే రైట్ ఇక నెక్స్ట్ వచ్చేసి యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ డేట్ థర్డ్ ఇయర్ ఫస్ట్ నెల రెండు రోజు మూడు సంవత్సరం ఈ రెండు క్లిక్ చేసి ఈ మూడు క్లిక్ చేసినట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు తెలియజేయవలసి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక నెక్స్ట్ మీరు ఎలిజిబుల్ ఆ కాదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి మీరు ఎలిజిబుల్ అవుతున్నారా లేదా ఏజ్ క్రాస్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడ చెక్ ద ఎలిజిబిలిటీ ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అవుతారంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ రావడం జరుగుతుంది ఒకవేళ ఎలిజిబుల్ కాకపోయినట్లయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ తెలియపరచవలసి వాళ్ళు మనకి మెసేజ్ అనేది స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఇక్కడ మొబైల్ నంబర్ ఈమెయిల్ నంబర్ సో ఈమెయిల్ అండ్ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ రైట్ ఫస్ట్ టైం ఈమెయిల్ ఎంట్రీ సెకండ్ టైం సేమ్ ఈమెయిల్ ఎంట్రీ రైట్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి యువర్ 10th బర్డ్ వాట్ ఈస్ ద 10th బర్డ్ మీ యొక్క 10th సర్టిఫికెట్లో ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లేదంటే బోర్డ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఎగ్జాంపుల్ బోర్డ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ అమరావతి ఎగ్జాంపుల్ బోర్డ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ వారణాసి బోర్డ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ కర్ణాటక రైట్ సో ఇస్ ద బోర్డ్ ప్లీజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ సో
ఈ విధంగా బీహార్ బోర్డ్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అండ్ ఎగ్జామినేషన్ రైట్ ప్లీజ్ సెలెక్ట్ ద యువర్ బోర్డ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు పాస్ అయ్యారు లాస్ట్ వన్ 2022 లాస్ట్ వన్ 1982 ఈ 82లో మధ్యన మీరు పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రాండ్ సిస్టమ్ వాట్ ఈస్ ద గ్రాండ్ సిస్టమ్ ఇస్ ఎ గ్రేడ్ సిస్టమ్ సారీ గ్రాండ్ కాదు గ్రేడ్ సిస్టమ్ గ్రేడ్ సిస్టమ్ అయితే ఎస్ఎన్ క్లిక్ చేయండి ఒకవేళ గ్రేడ్ సిస్టమ్ కాదు మార్క్స్ వైజ్ అనుకున్నట్లయితే నో అని క్లిక్ చేయండి రైట్ గ్రేడ్ సిస్టమ్ ఇది ఎస్సా కాదా అనేది క్లిక్ చేయండి ఇక మీ ఒకవేళ గ్రేడ్ సిస్టమ్ అయితే ఇక్కడ మీకు పర్సంటేజ్ రావడం జరుగుతుంది రైట్ సో ఇక్కడ గ్రేడ్ సిస్టమ్ అంటే మనకి పర్సంటేజ్ రూపంలో వస్తుంది నో అయితే ఇలా రాదు మార్క్స్ వైజ్ చూపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాప్షా ది సేమ్ క్యాప్షా ఇక్కడ ఎంటర్ చేయండి సేమ్ క్యాప్షా లెటర్స్ ఇక్కడ నియర్ టైప్ రైట్ ఇక లాస్ట్ ఫైనల్ దిస్ ఇస్ ఐ హ్యావ్ రీడ్ సో టోటల్ నేను మొత్తం చదివాను చదివే ఫిలప్ చేయడం జరిగింది సో ఇది కన్ఫర్మ్ ద టిక్ బాక్స్ నెక్స్ట్ వచ్చేసి యువర్ సబ్మిట్ లేదా రీసెట్ అంటే మళ్ళీ అగైన్ ఫ్రెష్ ఫామ్ ఓకే అగైన్ ఫ్రెష్ ఫామ్ కెన్ యూ ఫిలప్ రైట్ సో ఈ విధంగా మీరు కొత్త అప్లికేషన్ కావాలంటే రీసెర్చ్ చేయండి నో అయితే సబ్మిట్ చేయండి డైరెక్ట్ యు కెన్ నాట్ సబ్మిటెడ్ ప్లీజ్ గో టు హోమ్ ఓకే సో ఒకవేళ మీరు అప్లై చేసుకోకూడదు అనుకున్నట్టయితే హోమ్కి వెళ్ళిపోండి ఒకవేళ మీరు ఫిలప్ చేయడంలో మిస్టేక్ జరిగినట్లయితే రిజిస్ట్రేషన్ కాకముందే సబ్మిట్ చేయకముందే రీసెర్చ్ చేసినట్లయితే మనకు ఫ్రెష్గా అప్లికేషన్ రావడం జరుగుతుంది ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన తర్వాత కూడా కొత్త అప్లికేషన్ కోసం మీరు రీసెర్చ్ చేసినట్లయితే మళ్ళీ న్యూ అప్లికేషన్ అనేది ఫామ్ ఓపెన్ అవడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుండి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది రైట్ సో యూ కంప్లీట్ ద ప్లీజ్ టిక్ బాక్స్ అండ్ కన్ఫర్మ్ రైట్ కన్ఫర్మ్ అప్పుడు మీకు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మొబైల్కి రావడం జరుగుతుంది ఆ మొబైల్లో వచ్చినటువంటి యూజర్ ఐడి లాగిన్ పాస్వర్డ్ రెండు వచ్చేసి మీరు అక్కడ లాగిన్ కావాల్సి ఉంటుంది చూడండి ఓపెన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్టర్ ఆల్రెడీ సైన్ ఇన్ ఆల్రెడీ రిజిస్టర్ అయితే సైన్ ఇన్ చేయండి ఓకే ఎనీ మోర్ హెల్ప్ డెస్క్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఓకే స్టెప్ టు స్టెప్ ఆన్లైన్ అప్లై ఆన్లైన్ రైట్ అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పే ఎగ్జామినేషన్ ఫీజు ఆన్లైన్ అప్లికేషన్ ఫాము అప్లోడ్ స్కాన్ డాక్యుమెంట్స్ ప్రింట్ కన్ఫర్మేషన్ పేజెస్ రైట్ ఈ ఫోర్ స్టెప్స్ ఇక ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇక్కడ మీ బిఎల్ఓ యాక్టివ్ అప్రెంటిక్స్ 2020-21 వచ్చేసి ఇక నోటిఫికేషన్ డేట్ రావడం 15th January రావడం జరిగింది 2021 ఇక లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫిబ్రవరి 15th లాస్ట్ డేట్ ఫీజ్ పేమెంట్ ఫిబ్రవరి 17th లాస్ట్ డేట్ అప్లోడ్ డాక్యుమెంట్ 17th February సో ప్లీజ్ ఇమ్మీడియట్లీ అప్లై ఫర్ బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ అప్డేట్స్ మోర్ డీటెయిల్స్ కోసం మీరు ఎక్కువ మరిన్ని వివరాల కోసం ఏ విధంగా అప్లై చేయాలనేది www.smtelugusfoorthi.com ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి సో ఓపెన్ చేసి అక్కడ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను అక్కడ ద్వారా మీరు కూడా డైరెక్ట్ అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది ఆ విధంగా మీరు చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్